ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం కోపంలో కూడా ప్రేమ చూపించే వాళ్ళు కష్టంలో కూడా ఇష్టంగా చూసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలాగే ఎలాంటి వంటనైనా ఎంతో అద్భుతంగా చేసే వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు అలా అరుదుగా ఉన్న మా ఎక్స్‌పర్ట్స్ అందరి చేత మీ అందరికీ అరుదుగా చేసుకునే ఎన్నో రుచికరమైన వంటకాలను మేము ప్రతిరోజు చూపిస్తూనే ఉన్నాం అది కూడా అమ్మ చేతితో రుచిగా వండే వంటల్ని అందుకే ఈ రోజు కూడా అలాంటి రుచికరమైన వంటకంతో మేము సిద్ధంగా ఉన్నాం అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా సూపర్ ఎంఈఎంఈ టేస్టీ రెసిపీ చూపించడానికి మన ఎక్స్‌పర్ట్ వనమాల గారు రెడీగా ఉన్నారు హాయ్ వనమాల గారు హాయ్ ప్రవీణ గారు వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ ఎలా ఉన్నారు బాగున్నాను ప్రవీణ గారు సూపర్ ఈ రోజు ఏం చేస్తున్నారు స్పెషల్ గా ఈ రోజు బాంగ్డా చేపల ఫ్రై బాంగ్డా చేపల ఫ్రై బాంగ్డా అంటే ఏదైనా ప్లేస్ పేరా కాదు చేపల నేమ్ అన్నమాట ఓ చేపల పేరు బాంగ్డా బాంగ్డా మాక్రెల్ అంటారు ఇంగ్లీష్ లో సో బాంగ్డాలు బాంగ్డా తెలుగులో సమ్ అదర్ వర్డ్ ఉండొచ్చు నాకు కొద్దిగా ఐడియా లేదు ఎంత సేపు పని నిమిషం పని బాంగ్డా అని టైప్ చేసి ఏంటి పేరు అంటే వెంటనే ఒక నాలుగైదు రకాల పేర్లు ఒక కావాల్సిన భాషలో మీకు వచ్చేస్తామంట అయితే నన్ను చూడమంటారు ఒకసారి చెక్ చేయమంటారు తెలుగులో ఏమంటారు అనేది ఓకే బాంగ్డా ఫిష్ అంటే కానగడతల చేప అని కానగడతల చేప సో దాని కింద బాంగ్డానే బాగుంటుంది బాంగ్డా ఈజీగా ఉంటుంది ఓకే కానగడతల చేప అంటారు మన తెలుగులో అలానే ఇది బాంగ్డా ఏ భాష ఆల్ ఓవర్ అంటే వాడుక భాష బాంగ్డా అనేది బాంగ్డా చేప సో ఇంకా ఇంగ్లీష్లో మాక్రెల్ సో ఇదన్నమాట ఆ చేపతో వేపుడు చేస్తాం అందుకే బాంగ్డా చేపల వేపుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం బాంగ్డా చేపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాంగ్డా ఫిష్ కారం నిమ్మరసం ఉప్పు మిరియాల పొడి జొన్న పిండి కరివేపాకు పసుపు నూనె అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి అమ్మో చేపలు కూడా బుజ్జి బుజ్జిగా బాగున్నాయి అవి ఫ్రై ముళ్ళు బాగుంటాయా ఇది కొద్దిగా ఈ చేప ఏంటంటే మనకి కర్రీస్ లో కూడా బాగుంటుంది అలాగే ఫ్రై కూడా బాగుంటుంది దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఫిష్ ఆయిల్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది సో దీన్ని ఎక్కువ వాడాలన్నమాట నాన్ వెజిటేరియన్స్ ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ వేసుకోకుండా ఉండాలి అంటే ఈ ఫిష్ తో ఫ్రై కానీ కూర కానీ చేసుకొని తినేయాలి అంతేగా డన్ సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఓకే సో ప్లేట్ లో ఎందుకంటే కొద్దిగా పౌడర్స్ అన్ని బాగా చక్కగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఫిషెస్ కూడా ఇక్కడ వేసుకొని చక్కగా మ్యారినేషన్ చేయవచ్చు అందువల్ల ఓకే ఫస్ట్ వచ్చేసి కారం చేపలకి కారం పడుతుంది కదా అలాగే ఇది ఒక చట్నీ ప్రవీణ గారు పండు మిర్చి జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయలు ఉప్పు చింతపండు అన్ని వేయించి చేసిన చట్నీ అన్నమాట ఓకే సో దీన్ని ఇది ఒక పేస్ట్ లాగా ఇక్కడ వాడుకుందాం ఏం లేదు చాలా సింపుల్ పండుమిరపకాయలు ఉంటే అవి జీలకర్ర కొన్ని మిరియాలు కొద్దిగా చింతపండు ఇవన్నీ వేయించేసి పచ్చడి చేయండి కాస్త వాటర్ వేసుకుంటూ చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం మిరియాల పౌడర్ చట్నీలో కూడా ఉప్పు వేసాము సో దీంట్లో కొద్దిగా ఓకే పసుపు ఓకే సో బాగా కలుపుకోవాలి కొద్దిగా అవసరం పడితే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఓకే అంటే మరీ థిక్గా అయిపోయింది కదా సో దీంట్లో ఇప్పుడు ఈ ఫిషెస్ని మనం బాగా పట్టించాలి ఈ మసాలా అంతా ఇలా పక్కన పెట్టాలి సో ఇప్పుడు మనం ఫిష్ కి లోపల అంత పట్టాలి మసాలా అంతా అంటే ఘాట్ లాగా పెడతాం కదా అవును ప్రవీణ అంటే కాస్త పెద్ద పెద్ద ఫిషెస్ అవుతే పెట్టుకోవచ్చు ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఘాట్లు పెడితే ఏమవుతుందంటే ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట పెట్టపైన లోపలికి వెళ్తుంది
సో మిగతా వాటికి మీరు అన్ని పెట్టేలోపు నేను పాన్ పెట్టి ఫ్రై స్టార్ట్ చేస్తా. వేపుడు చేయాలి కదా. వీలవుతే ఒక 5 మినిట్స్ అలా పక్కన పెడితే మసాలా అంతా చాలా బాగా మ్యారినేట్ అవుతుందన్నమాట. చాలా ఫ్రై చాలా ఫ్రై ఇంకా వీటికి ఏమి ఉండవు కదా సైడ్ మన ఉల్లిపాయలు వేయటం అవి జస్ట్ చాప చాప వేయించుకొని తినడం అంతేనే. ఆయిల్ వేస్తాను. ఒక ప్లేట్ ఇవ్వండి ప్రవీణ. దీంట్లో జొన్న పిండి మసాలా అంతా మనకి విడిపోతుంది కదా, అందువల్ల కొద్దిగా జొన్న పిండిలో డిప్ చేసి రోస్ట్ చేసి జస్ట్ కరివేపాకు వేసి సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే కదా, తీసేద్దామా? తీసేద్దాం కదా. మధ్య మధ్యలో కొన్ని కరివేపాకు ఇంకా కొన్ని వేసుకుంటూ చేసుకోవచ్చు. సో ప్రవీణ గారు, వేడి వేడిగా బాంగడా చేపల ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. అసలు ఇక్కడ మొత్తం మా ఇల్లంతా ఎలా అయిపోయిందంటే అలా గుమగుమలాడిపోతుంది అనమాట. సో అలాగే ఫిష్ ఫ్రై కూడా రెడీగా ఉంది, బాంగ్డా చేపల వేపుడు రెడీగా ఉంది. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు ఇలా మనం ఒక చేపని సలాడ్స్తో బాగుంటుంది. చేపలు ఎప్పుడు చేత్తోనే తినాలి. బాగుంది బాగుంది బాగుంది. మెయిన్ కారంతో ఎలా ఉందా అని చాలా చాలా బాగుంది. ఫిష్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది మీరు అన్నట్టు, అలానే చాలా స్పైసీగా ఉంది. మేము పెట్టిన మసాలా సూపర్ ఎమ్మిగా ఉంది. అది దీని కాంబినేషను చాలా 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 టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం పక్కన సలాడ్ కాంబినేషన్ ఏంటో కూడా మీరు చూసి పెట్టేసేయండి, అంత టేస్టీగా ఉన్నాయి. రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. బాంగ్డా చేపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాంగ్డా ఫిష్, కారం, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, జొన్న పిండి, కరివేపాకు, పసుపు, నూనె. బాంగ్డా చేపల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో కారం తీసుకోవాలి, తర్వాత పండుమిర్చి చట్నీ కొద్దిగా తీసుకోవాలి, తర్వాత దానికి సరిపడంత నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కొన్ని నీళ్లు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ మసాలాని చేప ముక్కల పైన బాగా అద్దుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. అందులో కరివేపాకు వేసిన తర్వాత మసాలా అద్దిన చేప ముక్కల్ని జొన్న పిండిలో డిప్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుని అన్నిటిని బాగా రెండు వైపులా కాలేలాగా కాల్చుకోవాలి. ఇలా తయారైన బాంగ్డా చేపల్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన బాంగ్డా చేపల వేపుడు రెడీ. వనమాల గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా యమ్మీగా చాలా బాగుంది. ఇంత మంచి టేస్టీ రెసిపీ చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ గారు. బాంగ్డా చేపల వేపుడు ఎలా తయారు చేసామో చూసారు కదా, ఎందరికీ నచ్చిందా? తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.